నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీం అందరికీ పేరు పేరున చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి మామూలుగా బెస్ట్ విషెస్ చెప్పుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రాకముందు ఒక ఫీలింగ్ ఉండింది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు అర్థమవుతున్నాయండి ఇండస్ట్రీకి రావడానికి సాధారణంగా రెండు క్వాలిటీస్లో ఒకటి ఉండాలి రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది ఒకటి అదృష్టం ఇంకో టాలెంట్ ఈ రెండు కలిపి ఉంటేనే అదే మహేష్ కుమార్ కత్తి దీనికే చెప్పట్లు కొట్టేసారా అందుకో చెప్తాను అప్పుడు కొడుతురు సాధారణంగా అండి పేరు దగ్గర నుంచి మొదలు పెడితే మహేష్ కుమార్ కత్తి కత్తి ఎవరికైనా పోగడాలన్నా గౌరవంగా సంబోధించాలంటే శ్రీ శ్రీ తమ్మారెడ్డి భారద్వాస్ గారు అలా శ్రీ యాడ్ చేస్తాం కదా అలాగే అది ఆయన ఇంటి పేరు అనుకోండి శ్రీ అన్నది అక్కడే ప్లస్ సో అలా అనమాట కత్తి అందులో ఒకే పేరున్న ఇండస్ట్రీలో ఒకే పేరున్న వాళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళ ఇంటి పేరుతో హైలైట్ అవుతుంటారు మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి మహేష్ కుమార్ కత్తి గారి సినిమాని కత్తి సినిమా అంటారనమాట సో సినిమా కత్తిలాగా ఉందని అప్పుడే టాక్ బయటకు వచ్చేస్తుంది అక్కడి నుంచి మొదలు పెడతా అండి సాధారణంగా ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందంటే మార్కెట్ అంటే ఒట్టి సోపు అటు ఊరికే అనుకుందాం సోప్ కొనుక్క కొనుక్కోవాలంటే ఒట్టి సోప్ అమ్మితే దాని మీద ఏ క్రేజ్ లేదు ఈ సోప్కి ఒక దువ్విని ఉచితాం అంటే దానికి ఉన్న క్రేజ్ ఎక్కువ అలాగే ఒట్టి డైరెక్టర్ అనే కన్నా ఒకవేళ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ అనుకోండి ప్రొడ్యూసర్ ఒక అడ్వాంటేజ్ అనమాట విజువల్స్ చాలా బాగుంటాయి అదే డైలాగ్ రైటర్ అనుకోండి బా డైలాగ్ బాగా రాస్తాడు ఏదైనా ప్పుడు ఈయన రివ్యూ రైటర్ ఎంత పెద్ద ప్లస్ అంటే సినిమా బడ్జెట్లో పబ్లిసిటీ కంటూ పెద్ద బడ్జెట్ ఉంటుందండి అది దాదాపుగా కట్ అయిపోయిందంటే సో ఈయన రివ్యూస్ ఈయన సో ఈయన సినిమా రివ్యూ చాలా బాగుంటుందని నాకు ముందే తెలిసిపోతుంది ఫైవ్ ఫైవో ఫైవ్ సిక్స్ కూడా ఉండొచ్చు కానీ ఒకటి మాత్రం చిన్న కోరిక ఉంది నాకు ఈ సినిమాలో ఏదో విధంగా భాగం అవ్వాలని చాలామంది వ్యక్తపరిచారు చూడండి ఇంకో ప్లస్ ఆయన అదృష్టం అలా ఉందో చెప్తాను లిరిక్ రాసి శిరాశ్రీ గారు లాంటి వాళ్ళు రిబిక్ రాసి ఇవ్వడం ఏంటండి అది కూడా యాక్సెప్ట్ చేసి ఎక్నాలజ్ చేసి అంటే రిఫర్సల్ ఆఫర్స్ వెళ్తున్నాయి ఆయనకి అది ఒక ప్రొడ్యూసర్ దొరకడం కష్టం అనుకుంటే పన్నెండు ప్రొడ్యూసర్లు ఇది నేను ఎక్కడ చూడలేదండి ఇంకా పరాకాష్ ఏంటంటే స్క్రీన్ మీద సెలబ్రిటీలు ఏ హీరో కనిపించాయి అంటే ఈ రోజుల్లో పెద్దగా క్రియ సంపాదించుకున్న హీరోలు అంటే ఎలా ఉంటుంది ఎలా పారామీటర్ ఏంటంటే అంటే పొరపాటున ఏదైనా వేదిక మీద ఒక పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది అనుకోండి ఆబ్వియస్గా ఎవరో ఒకరు చెప్పట్లు కొట్టాలంటే వినిపిస్తుంటాయి స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే అలాగా ఆ యుఫర్యతో అరవటం అనేది నాకు తెలుసు ఇవాళ నేను మహేష్ కుమార్ గత్తి గారు కనిపించినప్పుడు చేసిన గోవాలు చూస్తుంటే అది చూడండి ఆయన పేరు ఎంత రెస్పాన్స్ సో ఇవి చాలా పాజిటివ్ సిమ్టమ్స్ అండి సినిమా అన్నది మొదలయ్యాక ఇటువంటివి ఉండటం అన్నది చాలా అరుదు అందులో కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు ఈ సినిమా పుట్టు గురించి కూడా నాకు తెలుసండి ఎలాగంటే పెసరట్ అన్న సినిమా గురించి నేను తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి సార్ నాకు గుర్తు గుర్తున్న విషయం చెప్తాను మహేష్ గారి ఫేస్బుక్లో కమెంట్స్ అన్నిటికీ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను ఆయన మామూలుగా పెట్టే కమెంట్స్కి అన్ని క్లిక్లో వస్తారు సినిమా కనుపందుకు వస్తారో నాకే తెలిసిపోతుంది ఈ సినిమా ఈయన బేసిక్గా క్రిటిక్ అవటం వల్ల రాంగోపాల్వరం గారి సినిమా గురించి దాని గురించి ఐస్ క్రీమ్ గురించి ఆయన రివ్యూ రాస్తూ ఏదో విమర్శించాలి కదా ఏదో విమర్శిస్తున్న ప్రాసెస్లో ఇలాగే ఇలా ఐస్ క్రీమ్ అని పెట్టి సినిమా తీస్తే రేపు పొద్దున్న నేను పెసరెట్టను సినిమా తీసేచ్చు అని చెప్పి చాలా అలౌకగా క్యాజువల్గా ఒక ఇది ఇది చూసి నవ్వుకున్నాను తర్వాత ఒక వార్ వన్ వీక్ తర్వాత నేను పెసరట్టాను అరేజ్ ఆ పేరు పేరు అనౌన్స్ చేయడం చూసి విమర్శిస్తున్న ప్రాసెస్లో నేను అంటుంది ఏంటంటే అండి మామూలుగా ఎలా ఉంటుందంటే విమర్శిస్తే మనం ఆ క్రియేటివిటీ అన్న యాంగిల్ చచ్చిపోతుంది శ్రీధాశ్రీ గారు చెప్పినట్టు ఆయన ప్యాషన్ను పక్కన పెట్టి క్రిటిసిజం వైపు వెళ్ళిపోయాను అని చెప్పి ఆయన ఆ బాధ మనకి అర్థమవుతుంది సో ఈ నెల కాకుండా ఎవరినైతే విమర్శిస్తారో వాళ్ళు ప్లస్ పాయింట్లు రాము రాముగారి నుంచి ప్లస్ పాయింట్ ఇమీడియట్గా ఆయన తీసుకోగలిగింది ఏంటి పబ్లిసిటీ అది ఎలా వాడుకోవాలి ఫేస్బుక్ ఇంకా ఫేస్బుక్ కాస్తే కత్తి బుక్ అయిపోద్ది ఫ్యూచర్లో అద్భుతంగా దాన్ని ఇప్పుడు ఈ ఈ సినిమా ద్వారా పీపుల్ని ఎంత బాగా రీచ్ అవుతున్నారో ఆ ఫేస్బుక్ ఇన్ఫ్లెన్స్ లిస్ట్లో వచ్చేవాళ్ళు మొదటి రోజు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ తిరగలేదు ఐ విష్ ఆల్ ద బెస్ట్ పర్సనల్గా చాలా చాలా సంతోషంగా ఉందండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ఇందాక నా కోరిక చెప్తున్నాను ఈయన ఒక ప్రతి సినిమాకు ఒక ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ చేస్తుంటారు ఈయన ఈయనకి ఇంటర్వ్యూ చేసే బాధ్యత అర్హత నాకు కల్పించాలని నా కోరిక కొంచెం కొంచెం నేను ఈయన విమర్శలకు గురైన వాళ్ళందరూ సేకరణ తీసుకొని ప్రశ్నలు వాళ్ళకి నేను తీసుకుంటా ప్రశ్నలు కొనుక్కుంటా మీకు తెలుసు కదా కాన్సెప్ట్ పార్లమెంట్ ల్యాట్లో ఆ పని నేను చేస్తానండి చేసి ఆయన మీద కొంచెం సంధించి దానికి ఆయన ఎలా చేస్తారో చూస్తాను ఆల్ ద బెస్ట్ సార్ పేరు పేరున అందరికీ వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్ మీరు ఒప్పుకుంటే టీవీలో మిగతా ప్రోగ్రామ్ నేనే చేస్తాను సార్ ఏది మీకు అవకాశం నేను ఇస్తాను టీవీలో అవునా సినిమాకి మీరు విశ్లేషణ ఫిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు గెలవాలనుకునేవాడు ముందుంటాడు ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు నా లైఫ్లో మూడు లవ్ స్టోరీలు ఉన్నాయి